శుభోదయం నాన్నగారు. టిఫిన్ చేశారా నాన్నగారు? నేను చేశాను కానీ నువ్వు చెయ్యి. అబ్బా ఈరోజు కూడా దోశనా? సర్లే త్వరగా పెట్టమ్మా, అవతల లేట్ అయిపోతుంది. ఊళ్ళో పెద్దనాళ్ళు కూడా టైంకి వెళ్ళాలా? రైస్ మిల్లో నాన్నగారికి సాయం చేయమని ఎన్నిసార్లు చెప్పాను రా. ఒరే నీ ఉంగరం ఏమైంది? పాకెట్ లో ఉందమ్మా. ఏ చూపించు. పాకెట్ లో బురుగా ఉందని టాకెట్ లో పెట్టానే. టాకెట్? రైడ్కి ఆ తోటలో పంపితే నేను నమ్మలేదు, అలా పాలే రంపేశాడు. నన్ను వదిలేండి. పోయి ఇక్కడ ఆకుమడిలాగా అన్ని టైంకి జరిగిపోతుంటే నువ్వెందుకు పంపిసేట్టు అమ్ముకుంటారా పక్కోడి నాయ? ఇది నీ నిర్వాకమా? ముందా తుపాకులు తీయించు. ఏం చేయమంటావమ్మా? ఈ ఊళ్ళో కన్నా ఇంట్లోనే శత్రువులు ఎక్కువ ఉన్నారు. నాకు దింపండిరా. అసలు నాతో మాట్లాడకురా. ఏ ఊళ్ళో డ్యూటీ చేసినా నెలకోసారి ఇంటికి వచ్చేవాడివి. ఈసారి ఇంటికి వచ్చి 3 నెలలైంది. నేను ఇంటికి వచ్చింది నా ఇంటికి తీసుకెళ్ళడానికి. నాకు ఈ ఊరికి ట్రాన్స్ఫర్ అయిందమ్మా, క్వార్టర్స్ కూడా ఇచ్చారు. సామాన్లు సర్దుకో, ఇంటికి వెళ్దాం. నీకు మా అవసరం లేదేమో గాని ఆయనకి ఈ వయసులో నా అవసరం ఉంది. నేను రాను. కావాలంటే నువ్వు ఇక్కడుండు రా. నేనా ఇక్కడ? అర్ధరాత్రి నిద్రలో ఎవరైనా బండరాయి సంపేస్తే, లటుక్కుని బావులు దూసి పుస్తకం చేతులు దులిపేసుకుంటే అసలే 10 మందికి ఉపయోగపడాల్సిన వాడిని. 10 కాలాల పాటు చల్లగా ఉండాలని ఆశీర్వదించమ్మా. మొదటిసారి స్టేషన్కి వెళ్తున్నా. రాయ్ సార్, బ్లెస్సింగ్ కోసం బెండ్ అవుతున్నా. కొంచెం టార్గెట్స్ మీద కన్నేసించనా? చాలే, నాన్నగారి ఆశీర్వాదం తీసుకో. ఇంత విషయం తీసుకోమని చెప్పమ్మా, తీసుకుంటాను. ఒరే నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతావా? ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారన్న ధ్యాస కూడా లేదు. ఇదేంట్రా? ఇన్హేలర్మా, ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బందిగా ఉన్నప్పుడు బాగా పనిచేస్తా. చాలే, పట్టించుకోవడం అంటే ఇదేనా? ఏ షారుఖాన్ చష్మా లేక? ఓకే సార్. ఏ పంచాంగం, గ్రహాలు ఏమంటున్నాయిరా? మీ అనుగ్రహం ఉండాలి కానీ గ్రహాలు దేవుందిలేండి. మీరు చాలా గట్టి మార్పు వచ్చిందిరా. కీపిడ్ అప్. పంచాంగం మీద పొట్టు దొరికింది కానీ ఈయన గ్రహాల మీద గ్రిప్ దొరకట్లేదండి. అమ్మా అమ్మా, నువ్వు ఎక్కడున్నావా? నీ పూజలు వ్రతాలు ఫలించా? పెళ్ళాక నేను తీసుకెళ్తానన్నా నువ్వు దేవుడితో కలిసి కుట్ర చేసావు. అమ్మాయి పెళ్లికి ఒప్పుకోల, ఇప్పుడు సంతోషమేగా? అది నీటైపే నువ్వు వీళ్ళిద్దరిని వదలంటే అది కూడా వాళ్ళ బాబుని వదలదంట. అయినా తన పిచ్చి కానీ భూతద్దేసి భూమంతా ఎదిగిన నాలంటూ దొరుకుతాడమ్మా. ఏదో ఒక రోజు తన తప్పు తెలుసుకుంటుందిగా, అప్పుడు నేను చెప్తా నేను మా అమ్మని చూసుకోవాలి, ఆవిడన్నంతరూ పెళ్లి చేసుకోవడం కుదరదు అని. నువ్వు ఎలాగో స్ట్రాంగ్ లేడీ కదా, ఇంకొంట చూడు దానికి ఏముండవు. అమ్మా నీకే చెప్పేది అమ్మా, ఏముండవు అమ్మా. అమ్మా అమ్మా ఏమైందమ్మా? నీ సంగతి ఏంటి? నువ్వెందుకు తినట్లేదు? నువ్వేమో వాడిని గారాబం చేస్తావు, ఆయనేమో నన్ను కొడతాడు. చచ అదే లేదురా, పెద్దాడు బాగా చదువుతున్నాడు, వాడిని ఇంకా పై చదువు చదివిద్దాం. చిన్నాడి బుర్రా అంతంత మాత్రమే, వాడికి రైస్ మిల్ అప్పచెప్తావని ఆయనే అన్నారా? ఇలా చూడు, నువ్వు నాయుడు గారిని గౌరవించకపోయినా వాడిని తమ్ముడిలా చూడకపోయినా నేను చచ్చిన తొట్టే. అమ్మా నువ్వేం చెప్తా చేస్తానమ్మా, మళ్ళీ ఇలాంటి ఒట్టేయదమ్మా ప్లీజ్. అయితే తిను, నువ్వే పెట్టు. నీకు కూడా నేనే తినిపించాలంటే ఎలా రా?